ఆస్ట్రేలియా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలానికి కంగారుల టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. తొలుత డేవిడ్ వార్నర్ ని బౌల్తా కొట్టించిన షమి ఆసిస్ బ్యాట్స్మెన్ వణికించాడు. 50 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఆసిస్ ఏ దశలోనూ కోలుకోలేదు. క్రీజ్ లో నీలదొక్కున్న ఉస్మాన్ ఖవాజ్ ను జడేజా బౌల్తా కొట్టించాడు. 12 ఫోర్లు సిక్సర్ తో ఖవాజ్ 81 పరుగులు చేశాడు. తర్వాత బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో వరుసగా వికెట్లు పడ్డాయి. చివర్లో పీటర్ ఆచితూచి ఆడాడు. 72 పరుగులు చేసి ఆసిస్ ని ఆదుకున్నాడు. భారత బౌలర్లలో షమికి 4 వికెట్లు, జడేజా అశ్విన్లకు చెరో 3 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలానికి కంగారుల టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆల్అవుట్ అయింది. తొలుత డేవిడ్ వార్నర్ ని బోల్తా కొట్టించిన షమి ఆసిస్ బ్యాట్స్మెన్స్ ని వణికించాడు. 50 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన ఆసిస్ ఏ దశలోనూ కోలుకోలేదు. క్రీజ్ లో నిలదొక్కున్న ఉస్మాన్ ఖవాజ్ ను జడేజా బోల్తా కొట్టించాడు. 12 ఫోర్లు సిక్సర్ తో ఖవాజ్ 81 పరుగులు చేశాడు. తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతో వరుసగా వికెట్లు పడ్డాయి. చివర్లో పీటర్ ఆచితూచి ఆడాడు. 72 పరుగులు చేసి ఆసిస్ ని ఆదుకున్నాడు. భారత బౌలర్లలో షమికి 4 వికెట్లు, జడేజా అశ్విన్లకు చెరో 3 వికెట్లు దక్కాయి.